హలో ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. అండ్ ఈరోజు మనం డఫాబెట్ డిపాజిట్ ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ డిస్కస్ చేసే ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటుంది. అందులోకి వెళ్ళి అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరిన్ని అయితే చేస్తాను. ఇక్కడ పైన కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే చూడొచ్చు. వీళ్ళకి ఏమైందంటే డఫాబెట్ డిపాజిట్ చేసిన తర్వాత అమౌంట్ కట్ అయ్యి డఫాబెట్ అకౌంట్లకు అయితే రాలేదు, అలాగే మనీ కూడా డెబిట్ అయ్యాయంట. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 to 5 డేస్ లోపు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. రాకపోతే వాళ్ళకైతే మెయిల్ చేయండి, ఇలా మా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. అండ్ కాల్ కూడా చేయొచ్చు వాళ్ళకు. కన్ఫర్మ్గా మన బ్యాంక్లోకే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొందరికి అయితే డఫాబెట్ సైజ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ప్రజెంట్ నాకు కూడా డఫాబెట్ సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఎవరైతే ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళైతే కొన్ని రోజులు వెయిట్ చేయడం అయితే బెటర్. లేకపోతే నాకు ఈ యాప్ వద్దు, వేరే యాప్ కావాలంటే నన్ను అయితే టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అందులో మీకు ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ లింక్ అయితే పంపుతాను, అందులో ఆడుకోండి. ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ప్రతి ఒక్క మెసేజ్కి అయితే రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.